2021 సంవత్సరంలో నోబెల్ కమిటీ వారు శాంతి బహుమతిని ఇద్దరు జర్నలిస్టులకు ఇచ్చి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు వాళ్ళు పూనుకున్నారు. ప్రపంచ ధోరణేమో అట్లా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను దిగ్బంధనం చేసి నిరంకుశ పాలనను కొనసాగించాలని, నిరాటంకంగా కొనసాగించాలని మన పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆలోచనతోనే నిన్న 45 మంది సామాజిక మాధ్యమాల కార్యకర్తల్ని, యూట్యూబ్ ఛానళ్ల జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. వాళ్ళ మీద పెడుతున్న ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగులు చేస్తున్నారనేది వాళ్ళ మీద ఆరోపణలు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ఒక ముఖ్యమైనటువంటి టీఆర్ఎస్ నాయకుడు అన్నాడు, మేము ఇంకా సామాజిక మాధ్యమాలను కూడా నియంత్రిస్తాం. ఆ ప్రకటనకు పర్యవసానం అనే అనుకుంటున్నా. ఇవాళ ఏకకాలంలో 43 మందిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ చేసిన విధానం కూడా ఏ చట్టం ప్రకారం కూడా ఇది సాగలే. ఇదివరకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, డికే బసు కేసులో అరెస్టు చేసేటప్పుడు పోలీసులు యూనిఫామ్ లో ఉండాలి, వాళ్ల పేరు స్పష్టంగా కనబడే విధంగా బ్యాడ్జీలు ధరించాలి, వాళ్ళ అరెస్ట్ తర్వాత సమీప బంధువులకు లేకపోతే మిత్రులకు చెప్పాలని, వాళ్లకు ఈ అవకాశాలన్నింటినీ కల్పించాలి. కానీ ఇదివరకటి మాదిరిగానే పోలీసులు మళ్లీ ఈసారి మఫ్టీ పోలీసులు వెళ్లి దాదాపు కిడ్నాప్ చేసిన తరహాలోనే అరెస్టు చేశారు. అరెస్టు కారణాలు కూడా తెలియజేయలేదు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారో కూడా తెలియజేయలేదు. ఈ రకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయటం అనేది కొత్త విషయం మన రాష్ట్రంలో కాదు. గతంలో కూడా తొలి వెలుగు రఘును గాని ఇంకా చాలా మందిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఇంతమందిని ఏకకాలంలో అరెస్ట్ చేయటం మాత్రం ఎమర్జెన్సీని తలపిస్తున్నది. ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రమే ఈ రకంగా ఏకకాలంలో అనేక మందిని అరెస్ట్ చేయటం జరిగింది. అదే పద్ధతుల్లో ఈసారి అరెస్ట్ చేశాను. రెండోది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రకటనల పేరుతో వాళ్ళని నియంత్రించింది ప్రభుత్వం. నియంత్రించడానికి వాళ్ళు కావలసినంత సొమ్మును ఉపయోగించుకుంటున్నారు కూడా, ప్రభుత్వ సొమ్మును. కానీ ఈ సోషల్ మీడియాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతున్నది కాబట్టి వాళ్ళ మీద దాడికి దిగితే తప్ప సోషల్ మీడియా పైన, యూట్యూబ్ ఛానళ్ల పైన నియంత్రణ గాని పట్టు గాని సాధించలేమనే ఆలోచనతో ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరించటం ఇది మొదటిసారి. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి ఒక దాడి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇంత సీరియస్ గా ఇంతమందిని అరెస్ట్ చేసి మొత్తంగా రాష్ట్రంలోని ఒక భావ ప్రకటన స్వేచ్ఛపైన కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని, దాన్ని గొంతు నొక్కాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఒక పద్ధతిలో భాగంగానే ఇది జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఇట్లా అర్థం చేసేటువంటి అరెస్ట్ చేసేటువంటి అధికారం లేదు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిది. ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం లేకపోతే ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయవు. అందుకని జర్నలిస్టులు తెగించి వాస్తవాలు వెలుగులో పెట్టడం వల్ల, తీసుకురావటం వల్లనే, నిజాలు చెప్పటం వల్లనే ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటాయి, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అడిగే వాళ్లే లేకపోతే, ప్రశ్నించే వాళ్లే కనబడకపోతే ఇక వాళ్లకు అడ్డు అదుపు లేకుండా తోచినట్టుగా ఇష్టానుసారంగా అధికారాలను ఉపయోగిస్తారు. అందుకని భావ ప్రకటన స్వేచ్ఛవే లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. మనందరం మన హక్కులను అనుభవించాలంటే చాలా చొరవతో, ధైర్యంతో, పూర్తిగా ఒక తెగువతో భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించే జర్నలిస్టులు ఉండాలి. వాళ్ళు ఉండబట్టే మనం మన స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాం, మనం ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటది. అందుకని ఆ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ అనేది చాలా కీలకమవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది సంపూర్ణంగా ఒక భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అనే విషయాన్ని మనం ఇవాళ మర్చిపోవటానికి వీల్లేదు. ఈ దాడి అనేది ఒక నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదంటానికి ఇది ఒక మచ్చుతునక, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనటానికి ఈ దాడులు అనేవి మనం ఒక సంకేతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తీవ్రంగానే ఈ విషయాలపైన మనందరం కూడా స్పందించాలని. నిజంగా ఈ విమర్శలే గనక లేకపోతే మరి ఇక ఇష్టానుసారంగా పాలకులు వ్యవహరించరా? వ్యవహరిస్తారు. ఏనాడో శ్రీశ్రీ అన్నాడు, మీరు పబ్లిక్ గా నిలబడితే ఏమైనా అంటామని చెప్పి.
కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా నిలబడ్డప్పుడు అడిగే అధికారం కూడా మనకు ఉంటుంది. మీరు వద్దనుకుంటే రాజకీయాలు వదిలి బతకండి, మీ జోలికి ఎవరైనా రాము. కానీ మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు, అధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు అడిగే అధికారం మాకు ఉంటుంది. అడుగుతున్నప్పుడు ఎక్కడన్నా తప్పులు జరిగే అవకాశం ఉండొచ్చు, ఉన్నాయేమో కూడా. కానీ అట్లాంటి తప్పులు జరిగినప్పుడు పద్ధతులు ఉన్నాయి. చట్టం దానికి కావలసిన పద్ధతులను చాలా స్పష్టంగా పేర్కొన్నది. పాలకులు ఆ చట్టపరమైన పద్ధతుల ప్రకారం వ్యవహరించాలి, అది వారి బాధ్యత. నీకేదన్నా ఉంటే కంప్లైంట్, పోలీసులకేమన్నా అనుమానం ఉంటే నోటీసులు ఇవ్వండి, ఇచ్చి మీరు కావలసినటువంటి ఎంక్వైరీలు చేసుకోండి. కానీ ఇట్లా ఇష్టానుసారంగా మీద పడి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మీ ఆస్తుల గురించి రాసినడం, మీరు ఇవాళ ఇష్టానుసారంగా చేస్తున్న ఇసుక దందాల గురించి రాసినందుకో, ప్రాజెక్టుల్లోని అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకో, ఇవాళ భూముల దందాలకు పాల్పడుతున్నప్పుడు తప్పనిసరిగా రాయవలసి వస్తుంది, రాస్తారు. ఆ రాస్తున్నటువంటి సందర్భాన జర్నలిస్టుల మీద పడి దాడి చేయటం అనేది అన్యాయం. ఇవాళ వాస్తవానికి గవర్నమెంట్ తాను ఒక చట్టపరమైన పద్ధతులను పక్కన పెట్టి పోలీసులను బౌన్సర్లలాగా వాడుకుంటున్నారు. మీ ఇష్టానుసారంగా అధికారాన్ని వాడుకోవటం రాజ్యాంగం అంగీకరించదు. తప్పు చేస్తే వ్యవహరించడానికి రాజ్యాంగబద్దమైన పద్ధతులు ఉన్నాయి. కానీ ఆ పద్ధతులను కూడా ఇవాళ పాటించకుండా మఫ్టీలో వెళ్లి అరెస్టు చేసి, ఇంకా దారుణం ఏంటంటే అందులో కొంతమందిని కొట్టడం, వారి మీద భౌతిక దాడులకు పాల్పడ్డారనేది మనకు అందిన సమాచారం. ఈ రకంగా జర్నలిస్టుల మీద, బాధ్యత కలిగిన రిపోర్టర్ల మీద దాడికి దిగటం అంటే చాలా శోచనీయమైన విషయం, గర్హణీయమైన విషయం. దీన్ని సభ్య సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఇంతటి ఘోరమైన దాడులను మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలని కోరుతున్నా. వెంటనే ఈ జర్నలిస్టులందరినీ కూడా విడుదల చేయాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తున్నది. బేషరతుగా విడుదల చేయాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏమిటంటే, ఇవాళ ఈ చర్యలకు బాధ్యులైన అధికారులపైన మీరు తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలి. వాళ్లపైన తప్పనిసరిగా ఈ తప్పులు చేసినందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా ముఖ్యం, వాళ్లు బాధ్యతతో మన హక్కుల రక్షణ కోసం పూనుకున్నారు కాబట్టి ఇలా సభ్య సమాజం ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా, రాజ్యాంగాన్ని గౌరవించే మనం అందరం కూడా ఇలా కదలవలసిన సందర్భం వచ్చింది. అందరం కూడా ముక్త కంఠంతో ఈ దాడులను ఖండిద్దాం. రాసే పద్ధతుల మీద అభిప్రాయ భేదాలుంటే, రాసిన విషయాలపైన అభిప్రాయ భేదాలుంటే చర్చ చేద్దాం. కానీ ఖండించడానికి మాత్రం అందరం ఐక్యం కావలసిన అవసరం ఉంది. ఇది సమయం. మనం ఈ జర్నలిస్టులను కాపాడుకోకపోతే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. వాళ్ల దాడులే కదా అని మనం ఉపేక్షిస్తే ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. అందుకే నోబెల్ కమిటీ ఈసారి భావ ప్రకటన స్వేచ్ఛకు, పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛకు పూనుకున్నది. అంతటి పెద్ద బాధ్యత కలిగిన వ్యక్తులే గుర్తించి మరి ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ బహుమతి ఇచ్చి ఇవాళ పౌర భావ ప్రకటన స్వేచ్ఛకు పట్టం కడితే మరి మౌనం, మనం మౌనంగా ఇట్లా ఉంటాం, ఉండటానికే వీల్లేదు. అందరం పూనుకుందాం, కదులుదాం, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందాం, అక్రమంగా అరెస్ట్ అయిన జర్నలిస్టులను విడిపించుకుందాం, వాళ్లపైన జరిగిన దాడులను ముక్తకంఠంతో ఖండిద్దాం, బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని అందరం ఒక్క గొంతుతో నినదిద్దాం.